శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి సంపూర్ణ జీవిత చరిత్ర రెండవ భాగం ప్రారంభం. తన కుమారుడిని ఒప్పించి మెప్పించి ఇంటికి రప్పించజాలలేనని నిర్ణయించుకున్నాడు పీరు సాహెబ్. నొచ్చుకున్న మనసుతో స్వామి చెంతకొచ్చాడు. ఆగని దుఃఖంతో అలమటిస్తూ, స్వామి, నా బిడ్డడికేదో మతి భ్రమించినట్లుంది. తల్లిని తండ్రిని కాదన్నవాడికి గురువు దైవములు కూడా అనుగ్రహించరని మంచి మాటలు చెప్పి నా కుమారుడు తనకు దక్కేటట్లుగా చేయమని ప్రార్థించి స్వామికి అప్పగించి పరితపిస్తూ వెళ్ళిపోయాడు. తండ్రి అటు వెళ్ళిన మరుక్షణం సిద్ధయ్య స్వామివారి వైపు తిరిగి నమస్కరించి, స్వామి, చూశారు కదా, రక్తమాంసాదులు పంచి ఇచ్చిన కన్న తల్లి బంధాన్ని, పెంచి పోషించిన కన్న తండ్రి అనుబంధాన్ని కూడా తెంచుకోగలిగిన నాకు తుచ్చమైన ఈ శరీరంపై భ్రాంతి లేదు. బ్రహ్మ విద్య నేర్వగల అర్హత నాకు ఉన్నదని భావిస్తున్నాను. నాయందనుగ్రహముంచి బ్రహ్మ మంత్రోపదేశం చేసి అనుగ్రహించమని ప్రార్థించాడు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడెప్పుడు? సిద్ధా, కన్న తల్లిదండ్రుల మాటనే విననివాడివి, నా మాట మాత్రం వింటావని నాకు నమ్మకమేమిటి? కనుక తక్షణమే నీవు మఠాన్ని విడిచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించారు బ్రహ్మంగారు. ఈ మాట అశని పాతంలా తగిలింది సిద్ధయ్యకు. స్వామీ, నీ అనుగ్రహాన్ని పొందలేని ఈ శరీరం నేను భరించలేను అని ప్రాణపరిత్యాగానికై సిద్ధపడి స్వామివారి చెంతనున్న బండకు తలను బ్రద్దలుగొట్టుకుని ప్రాణాలు వదలటానికి సిద్ధపడ్డాడు సిద్ధయ్య. తల బ్రద్దలైపోతోంది, స్వామివారు వారించలేదు. దెబ్బల ధాటికి తట్టుకోలేక సిద్ధయ్య కుప్పకూలిపోయాడు. అప్పుడు లేచారు స్వామివారు, సిద్ధయ్యకు ఉపచర్యలు చేయించారు. కన్నులు తెరచిన సిద్ధయ్యతో, సిద్ధా, నీకోసమేరా నేనింతకాలము ఎదురు చూస్తోంది. నీ మానసిక దృఢత్వానికి పెట్టిన పరీక్షలో నీవు నెగ్గావు. ఈ క్షణమే నిన్ను నా శిష్యునిగా స్వీకరిస్తున్నాను. గురు కటాక్షం పొంది తరించు అని పలికి సిద్ధయ్యను తన కుడి తొడపై కూర్చుండబెట్టుకుని బ్రహ్మలిఖితాన్ని తుడిచి నాలుకపై బీజాక్షరాలు లిఖించి తాను స్వయంగా సిద్ధయ్యకు రాతను వ్రాసి కుడి చెవిలో బ్రహ్మ మంత్రోపదేశం చేశారు. తల్లిదండ్రుల చాటు బిడ్డడైన సిద్ధయ్య ఆ క్షణంలో గురుబిడ్డనిగా మారిపోయాడు. గురువాజ్ఞ ప్రకారంగా సిద్ధయ్య కఠోర నియమనిష్టాగరిష్ఠుడై మంత్రసిద్ధిని పొందాడు. కాలం గడిచిపోతోంది. ఎంతకాలానికి తన కుమారుడు ఇంటికి చేరలేదని దిగులు చెందిన పీరుసాహెబు మరల మరొక్కమారు మఠానికి వచ్చాడు. కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్షమాలలు ధరించి, విభూతి రేఖలు ఒంటి నిండా అలముకొని ఉన్న సిద్ధయ్యను చూశాడు. స్వామివారి వద్ద పాదసేవ చేస్తున్న సిద్ధయ్యను చూసి ఆందోళన చెందాడు. మాయమాటలు చెప్పి తన కుమారుడిని మతభ్రష్టుణ్ణి చేశాడు బ్రహ్మంగారు అనుకున్నాడు. ఆవేశంతో స్వామివారి వద్దకొచ్చాడు. ఓ మాయబ్రహ్మమా, నా కుమారుడికి ఈ విధమైన మతభ్రష్టత్వాన్ని పట్టించిన నిన్ను, నీ మఠాన్ని కడప నవాబు చేత నాశనం చేయించకపోతే నా పేరు పీరుసాహెబే కాదు జాగ్రత్త అని హెచ్చరించి అటునుంచి అటే అదే ఆవేశంతో కడప పట్టణానికొచ్చాడు. ఉన్నవి లేనివి కల్పించి కడప నవాబుకు ఫిర్యాదు చేశాడు. కడప నవాబు విచారణ నిమిత్తమై బ్రహ్మంగారిని తన వద్దకు రమ్మని తాఖీదు పంపించాడు. స్వామివారి బదులుగా సిద్ధయ్య విచారణకు బయలుదేరాడు.
కడప పట్టణంలో ప్రవేశించిన సిద్ధయ్య అక్కడి ప్రజలకు బ్రహ్మంగారి మహత్స్యాలను ప్రచారం చేసి పట్టణ ప్రజలందరినీ బ్రహ్మంగారి భక్తులుగా మార్చివేశాడు. అందరికీ విభూతి రేఖలు పెట్టి కుంకుమ ధరింపజేసి రుద్రాక్షమాలలు వేశాడు. నవాబుగారి కోట ముందు యావన్మందిని కూర్చుండబెట్టుకుని బ్రహ్మంగారి దివ్యనామాన్ని భజన చేయిస్తున్నాడు. దశ దిశలు మారుమురుగేటట్లుగా జై వీర బ్రహ్మజై గోవింద మాంబాజై అని తన కోట ముందు జరుగుతున్న ఈ తతంగం చూసిన నవాబు సిద్ధయ్యను రెక్కలు విరిచి తీసుకురమ్మని ఆదేశించాడు. భటులు వెళ్ళి సిద్ధయ్యను సభలోనికి తెచ్చారు. బ్రహ్మంగారి భక్తులకు కష్టాలు కలగని కలగవని కలిగిన కలికావతారుడైన కమలనాభుడు కంటికి రెప్పలా కరుణిస్తాడని, అంతవరకు పలికి ఉన్న సిద్ధయ్య మాటలు ఎంతవరకు యథార్థాలో గ్రహించాలని, నవాబుగారి బారి నుండి సిద్ధయ్యను బ్రహ్మంగారు ఎలా రక్షిస్తారో పరిశీలించాలని అశేష ప్రజానీకము సభలో ప్రవేశించారు. ఇసుక వేసినా రాలని జన సందోహంతో నిండిపోయింది పేరోలగం. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో కడప నవాబు తన సింహాసనాసీనుడయ్యాడు. నవాబుగారిని చూడగానే ఆబాల గోపాలము లేచి సలామలేకుం అని సలాం చేశారు. సిద్ధయ్య మాత్రం సలాం చేయలేదు. నవాబుకు అవమానమనిపించింది. నామమాత్రంగా విచారణ జరిపి కారణమేదైనా కారుణ్యం లేకుండా శిక్షించాలనుకున్నాడు. విచారణ ప్రారంభమైంది. నీవెందుకు మతం మార్చుకున్నావు అని సిద్ధయ్యను ప్రశ్నించాడు నవాబు. నవాబు, ఈ లోకమే ఒక నాటక రంగం. ప్రజలు అందరూ అందులో పాత్రధారులే. అందులో నీవు సుల్తాను వేషం కట్టావు, నేను సన్యాసి వేషం వేశాను. ఎవరు ఏ వేషం వేసినా ఎవరి పాత్రధారణ పూర్తిగానే వారు ఏ మట్టి నుండి పుట్టారో ఆ మట్టిలోనే గిట్టక తప్పదు. చక్రవర్తులైనా వక్రవర్తులైనా ఒక్కటే అన్నాడు. నా గురుదేవుడైన స్వామిని నేననుసరిస్తున్నాను, శిష్యునిగా అది నా ధర్మం అని వివరించాడు సిద్ధయ్య. సకల శాస్త్ర పారంగతుడైన గురుదేవునకు శిష్యుడని అంటున్నావే, నవాబుకు సలాం చెయ్యాలి అని నీ గురువు చెప్పలేదా? ఇదేనా నీ గురువు గొప్పతనం అని ఉండబట్టలేక అడిగేశాడు నవాబు. నిరంతర భగవద్ దర్శన దీక్షలో ఉన్న నా దృష్టిలో నీవు నవాబువైనా సామాన్యుడవే. ఈ సమస్త ప్రపంచంలో గురుమంత్రోపదేశ దీక్షాదక్షుడనైన నా నమస్కారపు శక్తిని భరించగల శక్తిగల వ్యక్తి నా గురుదేవుడైన వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్కడే. నీవు క్షేమంగా ఉండాలని మనసారా భావించాను, కనుకనే నీకు నమస్కరించలేదు అన్నాడు సిద్ధయ్య. నవాబు, అంతగా ఒకవేళ నా నమస్కారపు శక్తిని చూడాలని నీవు భావిస్తే ఒక పెద్ద బండరాతిని తెప్పించు, చూపిస్తానన్నాడు. వెంటనే నవాబు పెద్ద బండరాతిని తెప్పించి సభలో ఉంచాడు. అందరూ చూస్తూ ఉండగా ఆ రాతి బండ వద్దకు వచ్చిన సిద్ధయ్య జై వీరబ్రహ్మేంద్ర స్వామీజీ ఆలేకుం సలాం అని ఎడమ చేయి పైకెత్తాడు. పైకెత్తిన సిద్ధయ్య చేయి క్రిందికైనా దిగలేదు. అత్యంత భయంకరమైన విస్ఫోటంతో అంత పెద్ద కొండరాయి ఆకాశంలోనికి ఎగిరి బ్రద్దలు బ్రద్దలై ముక్కలు ముక్కలుగా నేలపై పడింది. ఆ దృశ్యం చూసిన నవాబు గుండె జారిపోయింది. పరుగు పరుగున సిద్ధయ్య వద్దకొచ్చాడు. స్వామీ సిద్ధ, నీ ఒక్క చేతికే ఇంత శక్తి ఉంటే, రెండు చేతులతో నమస్కరించి ఉంటే నా కోటతో సహితము నామరూపాలు లేకుండా పోయి ఉండేవాడను. నేను కూడా బ్రహ్మంగారి భక్తునిగా మారుతున్నాను అని పలికి వెలలేని కాలుకలు సమర్పించి
గౌరవంగా పంపించాడు. కుమారుడి గొప్పతనాన్ని కళ్ళారా చూసిన పీరుసాహెబు ఆనందంతో గృహోన్ముఖుడయ్యాడు. జరిగిన సంఘటన గురించి మఠంలో స్వామికి వివరించాడు సిద్ధయ్య. సిద్ధా, 500 మంది శిష్యులతో సహా లోక సంచారానికి ప్రయాణ సన్నాహాలు సిద్ధం చేయించు అని ఆజ్ఞాపించారు. ఒకనాడు స్వామివారు సిద్ధయ్యకు షట్చక్ర నిరూపణ గురించి బోధిస్తున్నారు. నాయనా సిద్ధ, శరీరాంతర్గతమైన ఈ జీవుడు 6 భాగాలలో 6 దైవరూపాలు ధరించి ప్రకాశిస్తూ ఉంటాడు. వీటిని షట్చక్రాలు అంటారు. వాటి వివరం తెలియజేస్తాను, శ్రద్ధగా ఆలకించు. మర్మాంగ స్థానంలో ఆధార చక్రము ఉంటుంది. దానిలో గణపతి నగ్న నారీస్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. నాభీస్థానంలో అనగా బొడ్డు వద్ద స్వాధిష్ఠాన చక్రము ఉంటుంది. దానియందు సరస్వతి బ్రహ్మదేవుడు నివాసం చేస్తూ ఉంటారు. దానికి పైన హృదయస్థానంలో మణిపూరకా చక్రము ఉంటుంది. దానియందు లక్ష్మీనారాయణులు నివసిస్తూ ప్రకాశిస్తూ ఉంటారు. దానికి పైన కంఠస్థానంలో అనాహత చక్రము ఉంటుంది. దానియందు నీలకంఠుడైన పార్వతీ పరమేశ్వరులు ప్రకాశిస్తూ ఉంటారు. నాసికా రంధ్రములయందు అనగా ముక్కు యొక్క క్రింది భాగాన విశుద్ధ చక్రము ఉంటుంది. దానియందు జీవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. దానికి పైన 2 కనుబొమ్మల మధ్యన ఆగ్నేయ చక్రము ఉంటుంది. దానియందు గురుదేవుడనైన నేనే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాను. దానికి పైభాగాన శిరసు యొక్క మధ్యభాగంలో సహస్రార చక్రము ఉంది. దానియందు ఓంకార స్వరూపుడైన విశ్వబ్రహ్మ నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాడు. ఆత్మసందర్శనంతో ఈ దైవస్వరూపాలను చూచిన వారికి పరమాత్మ సందర్శనము మోక్షము లభిస్తుంది అని బ్రహ్మంగారు షట్చక్ర వివరణను తెలియజేశారు. ఈ బోధను సిద్ధయ్యతో పాటుగా ఆ దారిన వెళుతున్న హరిజనుడైన కక్కడు కూడా విన్నాడు. బ్రహ్మంగారి మాటలపై ఉన్న అపార విశ్వాసంతో దైవ దర్శనం చెయ్యాలని భావించాడు. అందుకై నిండు చూలాలైన తన భార్యను చంపటానికి సిద్ధపడ్డాడు. తన భార్య ముత్తిని నిలువున నరికివేశాడు. బ్రహ్మంగారు చెప్పిన ఏ దైవస్వరూపమూ భార్య శరీరంలో కనిపించలేదు. శరీరాన్ని ఖండఖండాలుగా నరికాడు. బ్రహ్మంగారి బోధలు మాయ మాటలనుకున్నాడు. ఆవేశంతో అదే కత్తితో బ్రహ్మంగారిని చంపాలని బయలుదేరాడు. రక్తస్నానం చేసినట్లుగా తడిచి అపర వీరభద్రావతారుడై ఆవేశంతో ఊగిపోతూ తన ఎదుట నిలచిన కక్కడితో స్వామివారు ప్రశాంతంగా, నాయనా, నిన్నెప్పుడూ నేను చూడలేదే. నీకు ఎప్పుడు ఎక్కడ ఏ విషయాన్ని బోధించాను? నేను చెప్పిన ఏ మాటలు విని నీవు నీ భార్యను చంపుకున్నావో వివరంగా చెప్పమన్నారు. స్వామివారు తన శిష్యునికి తాను బోధ చేస్తున్నప్పుడు రహస్యంగా వినటమే తన తప్పు అనుకున్నాడు కక్కయ్య. తానే విని, తానే ఆలోచించి, తానే నిర్ణయించుకొని తన భార్యను చంపుకున్న తన స్వయంకృతాపరాధానికి బ్రహ్మంగారికి దోషమేముందనుకున్నాడు. ఈ తప్పంతా తనది అని గ్రహించి ఒక్కసారిగా స్వామివారి పాదాలపై వాలి తాను చేసిన ఘోర కార్యం నుండి, ఆ మహాపాప ఫలితం నుండి విముక్తి ప్రసాదించమని వివరిస్తూ విలపించాడు. స్వామివారు సిద్ధయ్యతో సహా కక్కడి గృహానికి వచ్చారు. కక్క, మూర్ఖభక్తితో నన్ను ఆరాధించిన నిన్ను తప్పక అనుగ్రహించవలసింది అని చెప్పి కక్కడి భార్య శరీరంలో ప్రకాశిస్తున్న
షట్చక్రాంతర్గతమైన దైవస్వరూపాలను చూడగలిగిన దివ్య దృష్టిని వారిరువురికి ప్రసాదించారు, దగ్గర ఉండి చూపించారు. ఖండఖండాలుగా నరుకబడిన కక్కడి భార్య కాయాన్ని జీవంతో సహా బ్రతికించారు. వారి కోరిక మేరకు వారిని తన శిష్యులుగా స్వీకరించారు. కొద్దినాళ్లకు 500 మంది శిష్యులతో, పగటి దివిటీలతో, మేళతాళాలతో, వేదమంత్రములతో, తనకు గల 32 బిరుదులతో మహావైభవంగా స్వామివారు లోక సంచారం ప్రారంభించారు. ప్రప్రథమంగా తన గురుదేవుడైన వీరభద్రస్వామిని అల్లాడుపల్లెలో దర్శించి సేవించారు. అక్కడ నుండి 100 గ్రామాలు సంచారం చేసి హైదరాబాదు చేరుకున్నారు. హైదరాబాదు నవాబు స్వామివారికి అఖండమైన ఆతిథ్యమిచ్చాడు. నవాబుగారి సముఖంలో మంచినీటితో దీపం వెలిగించారు బ్రహ్మంగారు. స్వామివారి మహత్యాన్ని చూచిన నవాబు బ్రహ్మంగారికి కనకాభిషేకం చేశాడు. స్వామివారి అనుమతితో తన మతస్థుడైన సిద్ధయ్యను కూడా యథోచితంగా సత్కరించాడు నవాబు. ఆ దృశ్యం చూసిన స్వామివారి శిష్యులకు సిద్ధయ్య గారి మీద ఈర్ష్యా ద్వేషాలు రగులుకున్నాయి. ఎలాగైనా సిద్ధయ్యను బ్రహ్మంగారి నుండి వేరు చేయాలని కుతంత్రాలు చేస్తున్నారు. వారి దురుద్దేశాన్ని ఆ క్షణమే గ్రహించారు స్వామివారు. మౌనంగా ఉన్నారు. స్వామివారి సంచారం హైదరాబాదు నుండి బయలుదేరింది. మహారణ్యం నుండి వెళుతున్నారు. మార్గమధ్యంలో గాలివాలున శవమేదో కుళ్ళిన దుర్వాసన వేసింది. కొద్ది దూరంలో భయంకరంగా కుళ్ళి దుర్వాసన వేస్తూ పురుగులు పట్టి ఉన్న లుకలుకలాడుతున్న కుక్క శవం కనిపించింది. దాని వద్దకు రాగానే స్వామివారి శిష్యులందరినీ పిలిచి, నిజమైన నా శిష్యులెవరో ముందుకు వచ్చి కుక్క మాంసం భక్షించమని ఆజ్ఞాపించారు. అందరి గొంతులలో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అరఘడియ జరిగినా అలాగే నన్నవాడీ లేకపోయాడు. అప్పుడు బ్రహ్మంగారు సిద్ధయ్యను పిలిచి కుక్క మాంసం భక్షించమన్నారు. గురుదేవునికి సాష్టాంగ నమస్కారం చేసి కుక్క శవం దగ్గర మఠం వేశాడు సిద్ధయ్య. స్వామివారు సిద్ధయ్య శిరస్సున తన హస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. స్వామివారి ఆశీర్వచన ప్రభావంతో ఆ కుళ్ళి పురుగులు పట్టిన కుక్క శవం సిద్ధయ్యకు మాత్రమే పాయసం పాత్రలా కనిపిస్తోంది. మిగిలిన వారికి సిద్ధయ్య కుక్క శవాన్ని పీక్కు తిన్నట్లే కనిపిస్తోంది. పూర్తిగా భక్షించి వచ్చి స్వామికి నమస్కరించాడు. ఇప్పుడు నిజమైన శిష్యుడెవడో చెప్పండి అని స్వామివారు ప్రశ్నించారు. శిష్యులందరూ పశ్చాత్తాపంతో క్షమించమని గురువుగారిని ప్రార్థించారు. వయస్సులో చిన్నవాడైనా గురుభక్తిలో పెద్దవాడైన సిద్ధయ్యను గౌరవిస్తామని మనవి చేసుకున్నారు. వారి సంచారయాత్ర సాగిపోతోంది. ఒక గ్రామంలో ప్రవేశించారు. స్వామివారికి దాహం వేసింది. సిద్ధ, మంచినీళ్లు లభిస్తాయేమో చూడమని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యపడుతూనే గ్రామంలోనికి వెళ్ళాడు సిద్ధయ్య. దగ్గరలో కనిపించిన ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాడు. నీళ్ళివ్వమని కోరాడు. ఊరూరా ఆచరిస్తున్న సోమరిపోతైన బ్రహ్మంగారికి నీళ్లు ఇవ్వవలసిన అవసరం తనకు లేదు పొమ్మన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన స్వామివారిని చూసి, వైకుంఠం నుండి దిగి వచ్చిన విష్ణుమూర్తి వటగదా, నీకు కూడా మంచినీళ్లు కావాలా? ఇదిగో నీళ్లలాగా కరగి ఉంది కంచు, ఇది తాగు సరిపోతుంది అని వెటకారంగా మాట్లాడుతూ కణకణలాడుతున్న నిప్పు కణికలా ఉన్న కరిగిన కంచును పట్టకారుతూ పైకెత్తి చూపించాడు. స్వామివారు నవ్వుతూ, దాహం తీర్చుకోవటానికి ఏదైతే నీవు నాయనా, అదే ఇవ్వు త్రాగుతానని
రిక్త హస్తాలతో కంచును అందుకుని గటగటా త్రాగేశారు. ఆ విశ్వబ్రాహ్మణుని పంచప్రాణాలు పైకెగిరినంత పనయింది. రిబ్బున వచ్చి స్వామివారి పాదాలపై వాలిపోయాడు. ఈ వార్త విని గుమికూడిన గ్రామ ప్రజలందరికీ అతిథి సత్కారంలోని అంతర్గతమైన అద్భుత పుణ్య ఫలితాన్ని వివరించారు. ఆ గ్రామస్తులకు బోధలు చేసి ఆశీర్వదించి అక్కడ నుండి సంచారం సాగించారు. మహారణ్యంలో వెళుతూ ఉండగా బ్రహ్మంగారి బళ్లను దారి కాచి దొంగలు అడ్డగించారు. బ్రహ్మంగారి తల బ్రద్దలు కొట్టాలని దొంగలు కర్రలు పైకెత్తారు. ఆ దొంగల చేతులు ఎత్తినవి ఎత్తినట్లే బిగుసుకపోయాయి. స్వామివారి మహత్యం గమనించి దొంగలు దుఃఖించి క్షమించమని వేడుకున్నారు. తన స్వహస్తాలతో చేతులు క్రిందికి దించి వారిని బుద్ధిగా బ్రతకమని హితవు చెప్పి పంపించారు. సంచారయాత్ర సాగిపోతోంది. స్వామివారు కర్నూలు పట్టణానికి చేరుకున్నారు. కర్నూలు నవాబు బ్రహ్మంగారికి అఖండ స్వాగతమిచ్చాడు. తన రాజ్యమంతా చాటింపు వేయించాడు. లక్షలాది ప్రజలు బ్రహ్మంగారిని దర్శించాలని వచ్చేశారు. ఆ మహాసభలో నవాబు బ్రహ్మంగారికి నమస్కరిస్తూ, స్వామి, నాదొక చిన్న కోరిక. నా కన్న కుమార్తె కంటే ప్రాణప్రదంగా నేను పెంచుకుంటున్న పంచకళ్యాణి గుర్రము ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. దానికి మగ శిశువా ఆడశిశువా, ఏ శిశువు పుడుతుందో చెప్పమని కోరాడు. స్వామివారి ఆజ్ఞతో సభలోనికి తెప్పించబడిన గుర్రము గర్భం వైపు తీక్షణంగా చూశారు. నవాబు, దీని గర్భంలో మగ శిశువే ఉంది. శరీరమంతా నలుపు, తోక తెలుపు, ముఖాన మచ్చ కూడా ఉంది అన్నారు బ్రహ్మంగారు. స్వామి, అది మీకు కనిపిస్తుంది గాని మాకు కనిపించటం లేదు కదా అన్నాడు నవాబు. మరుక్షణమే స్వామివారు లేచి నవాబు నడుముకు వేలాడుతున్న కరవాలాన్ని తీసుకుని ఆ గుర్రం వద్దకు వచ్చి దాని గర్భాన్ని చీల్చి శిశువును బయటకు తీశారు. ప్రజలు హాహాకారాలు చేశారు. రక్తం కారుతున్న గుర్రపు శిశువును యావన్మందికి చూపిస్తూ, నేను చెప్పిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి, చూడండి అన్నారు. నవాబు దుఃఖానికి అంతు లేకుండా పోయింది. స్వామివారు అందరూ చూస్తుండగానే పిండాన్ని గర్భంలో పెట్టి తన అమృత హస్తంతో దాని గర్భాన్ని స్పృశించారు. ఏం జరుగుతుందా అని ప్రజలందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. మరుక్షణంలో నిండు గర్భంతో గుర్రం లేచి నిలుచుంది. జరిగిన సంఘటనను జనం జీర్ణించుకోవటానికి అరఘడియ సమయం పట్టింది. ఒక్కసారిగా దశ దిశలు మారుమురుగేటట్లు జై వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై, ఆది నారాయణావతారునికి జై అని జయ జయధ్వానాలు చేశారు. నవాబు ఆనందంతో స్వామివారికి కనకాభిషేకం చేశాడు. ఆ మహాసభనుద్దేశించి బ్రహ్మంగారు, మహాజనులారా, రాబోతున్న వైశాఖ శుద్ధ సప్తమి గురువారం నా జ్యేష్ఠ కుమారుడు గోవిందయాచార్య స్వామికి పట్టాభిషేకం చేస్తాను. అనంతరం అష్టమి నవమి తిథులయందు భవిష్యత్తులో జరగబోయే భవిష్యత్ కాలజ్ఞాన విశేషాలు బోధిస్తాను. వైశాఖ శుద్ధ దశమి ఆదివారం పగలు 2:30 నేను జీవసమాధి ప్రవేశం చేస్తాను. మీరు 50 తరలివచ్చి ఈ కార్యక్రమాలను తిలకించి తరించండి. నా జీవసమాధిని దర్శించిన వారికి అనేక జన్మల పాపఫలము నశించి అనంత పుణ్య ఫలితం లభిస్తుంది అని ఆహ్వానించి భక్తుల నీరాజనాలందుకుని సంచారం సాగించారు బ్రహ్మంగారు. బ్రహ్మంగారు శిష్య సమేతంగా అనేక 100 గ్రామాలు సంచారం చేస్తూ నంద్యాల పట్టణ ప్రవేశం చేశారు. ఆ పట్టణ విశ్వబ్రాహ్మణులు స్వామివారికి ఆతిథ్యం ఇవ్వకపోగా
సోమరిపోతుగా భావించి నిందించారు. సాటి కులస్తుణ్ణి కదా, తనకు తన శిష్యులకు ఒక్కపూట ఆతిథ్యమిస్తే మీ కీర్తిని అనేక గ్రామాలలో ప్రచారం చేస్తానన్నారు అని వారి అహంకారాన్ని అణచటానికై అర్థించారు. ఆశపడిన విశ్వబ్రాహ్మణులు ఎంత తింటారు అని ప్రశ్నించారు. ఎంతైనా తింటామన్నారు బ్రహ్మంగారు. ఏమిటా పొగరు సమాధానం, ఎంతైనా తినగలరా? ఇదిగో ఇక్కడ 11 మందిమి ఉన్నాం, 11 బస్తాల బియ్యం వండి పెడతాం, తింటారా అన్నారు ఎగతాళిగా. తింటామన్నారు బ్రహ్మంగారు. తినకపోతే కొరడా దెబ్బలు తప్పవన్నారు. 11 బస్తాల అన్నపు రాశిని పోశారు. తినలేరని ముందుగానే నిర్ణయించుకున్న విశ్వబ్రాహ్మణులు కొరడాలతో సహా నిలబడ్డారు. వారిని చూసిన స్వామివారి శిష్యులకు గుండెలు దడదడలాడిపోయాయి. స్వామివారన్నపు రాశిని చూసి, ఇది మా సిద్ధయ్యకే చాలదే అన్నారు. సిద్ధా, తినరా అని ఆదేశించారు. స్వామివారికి నమస్కరించి సిద్ధయ్య అన్నపు రాశి దగ్గర కూర్చున్నాడు. అన్నపూర్ణాదేవికి నమస్కరించాడు. స్వామివారి ఆశీర్వచన బలంతో ఆవు రావురుమని అరఘడియలో అంత అన్నపు రాశిని తినేశాడు. అయినా ఆకలి తీరలేదు. గురుదేవా, ఆకలి ఆకలి అని అరిచాడు. అహంకారంతో ఆతిథ్యమిచ్చి ఆకలి తీర్చలేని ఈ నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణులనే భుజించరా సిద్ధ అని ఆజ్ఞాపించారు బ్రహ్మంగారు. వారి వెంటపడ్డాడు సిద్ధయ్య. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ప్రాణభయంతో స్వామివారి పాదాలపై వాలి క్షమాపణ కోరారు. ధనబలంతో భగవదనుగ్రహం ఎవ్వరికీ దక్కదు. తులసీదళమైనా భక్తితో సమర్పిస్తే భగవంతుడు ఆనందిస్తాడు అని వారికి బుద్ధి చెప్పి నంద్యాల పట్టణ ప్రజలను తన జీవ సమాధికి ఆహ్వానించి అందరి పూజలు అందుకొని సంచారం సాగించారు స్వామివారు. అలా వెళుతున్న స్వామివారు పుష్పగిరి అగ్రహారంలో ప్రవేశించారు. అగ్రహార బ్రాహ్మణులు వేదమంత్రాలు వల్లెవేస్తూ వెళుతున్న బ్రహ్మంగారి శిష్య బృందాన్ని బ్రహ్మంగారిని అడ్డగించి నిలవేశారు. బ్రాహ్మణులు మాత్రమే చదవవలసిన వేదాలను అన్ని మతాల వారితో వెళ్ళవేయిస్తున్నందుకు క్షమాపణ చెప్పి కదలాలని ఖండితంగా చెప్పారు. వేదాలు దైవ ప్రసాదాలని, పంచభూతాల వలె వేద విజ్ఞానాన్ని కూడా యావన్ మానవాళికి సమానంగా భగవంతుడందించాడని, ఏ ఒక్కరికో ఇవి ధారాదత్తం కాలేదని, వేదాలకు ఎవ్వరూ అధికారులు కారని, వేద విజ్ఞానం తెలిసిన వారందరూ లోక కళ్యాణానికై పాటుపడాలని స్వామివారు హితవులు పలికారు. హితవచనాలు వారి చెవికెక్కలేదు. స్వామివారు చెప్పిన ధర్మాలు వారికింపు కాలేదు. దండనం దశగుణం భవేత్ అని ఆలోచించిన స్వామివారు ఆగ్రహంతో అగ్రహారం వైపు దృష్టి నిలిపారు. మరుక్షణం భగభగలాడుతూ తగలబడసాగింది అగ్రహారం. స్వామివారి మహత్యం గ్రహించి పశ్చాత్తాపతప్త హృదయులై శరణు వేడారు. విద్యగలవానికి వినయం, బంగారానికి వాసన వచ్చినట్లుంటుంది. వేద విజ్ఞాన శాస్త్ర పారంగతులైన మీ పాండిత్యం లోక కళ్యాణానికి వినియోగించమని బోధించారు. అగ్రహార బ్రాహ్మణుల అనేక సందేహాలు తీర్చారు. బ్రాహ్మణులు బ్రహ్మంగారికి బ్రహ్మరథం పట్టారు. వారిని కూడా తన జీవ సమాధి దర్శనానికి ఆహ్వానించి స్వామివారు అనేకానేక గ్రామాలు సంచారం చేసి లక్షలాది భక్తులకు ఉపదేశాలిచ్చి సంచారం ముగించుకొని మఠం చేరుకున్నారు. వారు కన్నీటితో క్షమాపణ కోరి మనస్ఫూర్తిగా మారి స్వామివారి భక్తులయ్యారు. స్వామివారి జీవ సమాధి సమయం దగ్గర పడుతోంది. మరొక 1 మాసం రోజులు ముహూర్తం ఉన్నదనగా కందిమల్లయ్య పల్లెలోనూ ఆ పరిసర గ్రామాలలోనూ మసూచి, ఆటలమ్మ మొదలైన అంటూ వ్యాధులు ప్రబలిపోయాయి. పిల్లలు కలిగిన తల్లులందరూ ఇంటింట 3 రాళ్లకు పసుపు రాసి బొట్లు పెట్టి వంటింటిలో
చాటలో పెట్టి పోలేరమ్మగా భావించి పెరుగన్నపు చద్దులు నివేదనలు చేస్తున్నారు. బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ కూడా స్వామివారు శిష్యులకు బోధలకు వెళ్లిన క్షణంలో తాను కూడా చద్ది పెట్టాలని సన్నాహాలు చేసింది. ఎప్పుడూ ఆ సమయంలో ఇంటిలోనికి రాని స్వామివారు అప్పుడే వచ్చారు. గోవిందమ్మ చేస్తున్న పనిని చూచి మందలించారు. స్వామి, పిల్లల క్షేమం కోరి చేస్తున్న ఈ పని పోలేరమ్మ కోసం చేస్తున్నానన్నది. పిచ్చిదానా, నాతో ఒక్క మాట చెప్పి ఉంటే అసలు పోలేరమ్మనే రప్పించి ఉండేవాడిని కదా. ఇప్పటికైనా మునిగింది లేదు. మధ్యాహ్నం భోజనం వేళకు మనతో పాటు కలిసి భోజనం చెయ్యటానికై పోలేరమ్మ వస్తుంది. ఆమెకు ఏమేమి వండి వడ్డించదలిచావో మరలా మడితో సిద్ధం చేసి ఉంచు. ఈ విషయం మాత్రం ఎవ్వరితోనూ చెప్పవద్దని హెచ్చరించి వెళ్ళిపోయారు బ్రహ్మంగారు. దేవుని పేరున ఉంచిన రాళ్లను తీసివేసింది గోవిందమాంబ. పోలేరమ్మ భోజనానికి వస్తున్నదని, తాను వండిన వంటలు భుజిస్తుందని, తానే వడ్డించబోతున్నానని తలచుకుంటే చాలు గోవిందమాంబ మనసు మనసులో నిలవటం లేదు. మడినీళ్ల కోసమై ఊరి మధ్యలోని బావి వద్దకు వెళ్ళింది. మూడు బిందెల నీళ్లు తలపై పోసుకుని మడినీళ్ల బిందెనెత్తుకుంది. అంతలో మరొకావిడ నీళ్లకొచ్చింది. ఉదయమనగా మడినీళ్లు తీసుకువెళితే మళ్ళా రాత్రికే కదా గోవిందమాంబాని వచ్చేది. అటూ ఇటూ కానివేళ వచ్చావు, విశేషమేమిటి అని ప్రశ్నించిందామె. అబ్బే, అదేమీ లేదమ్మా అన్నది గోవిందమాంబ. కాదు కాదు, ఏదో ఉండే ఉంటుంది, చెప్పకపోతే నా మీద ఒట్టేనన్నది ఆవిడ. గోవిందమ్మగారు చుట్టూ చూసింది. కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించలేదు. పోనీలే ఒక్కదానికి చెబితే ఏం పోతుందనుకున్నది. ఆమె చెవిలో నోరు పెట్టి గుసగుసలాడుతూ, ఈవేళ మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి వస్తుంది పోలేరమ్మ, స్వామివారు ఎవ్వరికీ చెప్పవద్దన్నారు, నీకు కాబట్టి చెబుతున్నాను, ఎవ్వరికీ చెప్పకు అని హెచ్చరించి వెళ్ళిపోయింది. వీరిద్దరూ సంభాషించుకుంటూ ఉండటాన్ని మరొకావిడ ఇంటి కిటికీలో నుండి చూసింది. ఆ మహాతల్లికి కొంచెం నోరు పెద్దది. హిడింబాసురుడి తల్లి వంటి ఆ పుణ్యాత్మురాలు చీపురు కట్టతో కదలి వచ్చింది. ఏమిటి మీరిద్దరూ నాపై తప్పుడు మాటలు ఆడుకుంటున్నారని హుంకరించింది. ఆవిడ నోటి వెంట వెలువడుతున్న తిట్ల ధాటికి తట్టుకోలేక తాను గోవిందమాంబ ద్వారా విన్న విషయాన్ని కక్కేసింది ఈవిడ. ఈ విషయం విన్న ఆ మహాతల్లి, నీ ఒక్కదానికే చెబుతున్నా ఎవ్వరికీ చెప్పకు, నీ ఒక్కదానికే చెబుతున్నా ఎవ్వరికీ చెప్పకు అంటూ అరఘడియలో ఆరు ఊళ్ళ జనానికి ప్రచారం చేసింది. ఆనాడెప్పుడో స్వామివారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించారట, విన్నామే కానీ కనలేకపోయాం, ఈనాడు భోజనానికే రప్పిస్తున్నారట తన ఇంటికి. వెంటనే వెళ్ళి స్వామివారితో పాటు పోలేరమ్మను కూడా సందర్శించుకొని తమ తమ కష్టసుఖాలు చెప్పుకొని మొక్కుబడులు కూడా స్వయంగా అందించాలని ఆరాటంతో ఆరు ఊళ్ళ జనులు కోళ్ళు మేకలు చంకనబెట్టుకొచ్చారు. ఇంటికి వచ్చిన బ్రహ్మంగారు, గోవిందమాంబ ఎవరికీ చెప్పవద్దన్నాను గదా, ఎందుకు చెప్పావన్నారు. స్వామీ, నేనెవరికీ చెప్పలేదే అని అన్నది గోవిందమాంబ. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడమన్నారు. వచ్చి చూసింది. ఇంటి చుట్టూ ఇసుక వేస్తీరాలని మహాజనాన్ని చూసింది. అయ్యో స్వామీ, నేను చెప్పింది ఒక్కళ్ళకే కదా, ఇంతమందికి ఎలా తెలిసింది అని వాపోయింది అమాయకురాలు గోవిందమాంబ. పిచ్చిదానా, పెదవి దాటితే లోకమే దాటిపోతుంది. జరిగినదేదో జరిగింది. ఇన్ని వేల మంది అతిథులు మన ఇంటికి భోజనం వేళకు వచ్చి కూర్చున్నారు. వారికి కూడా భోజనాలు వడ్డించమన్నారు. సమయం చాలదు, నేను అశక్తురాలను అన్నది గోవిందమాంబ. స్వామివారు సిద్ధయ్యను పిలిచి, సిద్ధ, ఎక్కడి వారినక్కడ కూర్చుండబెట్టి విస్తళ్లు వేయించమన్నారు. ముందుగా పోలేరమ్మ పేరున విస్తరి వేయించి అన్ని పదార్థాలు వడ్డింపచేయించారు. మనసులో పోలేరమ్మను స్మరించుకున్నారు.
మరుక్షణంలో ఘల్లు ఘల్లుమని గజ్జల రవళితో పోలేరమ్మ ప్రత్యక్షమై స్వామివారికి నమస్కరించింది. ఆమెను చూచిన మరుక్షణం భక్తులు ఒక్కసారిగా ఎగబడకుండా బ్రహ్మంగారు తన విష్ణుమాయను వారిపై ఆవహింపజేశారు. విష్ణుమాయా సమ్మోహితులైన ప్రజలు జరుగుతున్నదేమిటో చూడగలుగుతున్నారు, కానీ వారు ఏం చేయాలనుకున్నారో అది మరచిపోయారు. స్వామి, కాశీలో మరణము, బ్రహ్మంగారి ఇంట ప్రసాదము లభించాలంటే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం చేసి ఉండాలి. ఈవేళ నాక అదృష్టం కలిగిందని పలికి భక్తిగా తృప్తిగా భుజించింది. పోలేరి, త్వరలో నేను జీవసమాధి ప్రవేశం చేస్తున్నాను. నా జీవసమాధి అనంతరం 5 సంవత్సరాలకు గోవిందమాంబకు నీతో పనిబడుతుంది, ఆమె చెప్పిన పని చేయి అని ఆదేశించి పంపించారు. భక్తులపైన ఉన్న విష్ణుమాయను ఉపసంహరించారు. ఇంటిలోని అన్నపు పాత్రలను అక్షయ పాత్రలుగా మార్చి అడిగిన వారికి లేదనకుండా అన్న సంతర్పణ చేయించారు. భక్తులందరూ స్వామివారి ఘనతను కీర్తిస్తూ తరలి వెళ్ళారు. వైశాఖమాసం రాణి వచ్చేసింది. శుద్ధ పంచమి నాటికి అంగవంగ కళింగ కాశ్మీరాది అనేక దేశ పట్టణ గ్రామ కుగ్రామాదుల నుండి లక్షలాది భక్తజనులు అలలు అలలుగా తెరలు తెరలుగా తరలి వస్తున్నారు. మహాజన సముద్రమే పొంగి పొరలిందా అన్నట్లుగా కందిమల్లాయ పల్లె భక్తులతో కిటకిటలాడిపోతోంది. వైశాఖ శుద్ధ సప్తమి నాడు బ్రాహ్మీ ముహూర్త వేళ తన జ్యేష్ఠ కుమారుడు గోవిందయ్యాచార్య స్వామికి స్వామివారు కిరీటధారణ జరిపి వేదోక్త పట్టాభిషేకాన్ని నిర్వహించారు. గజారోహణ సహిత గ్రామోత్సవం చేశారు. కుమారుణ్ణి ఏకాంతంగా పిలిచి, నాయనా గోవిందయ్యాచార్య, ఈనాటి నుండి ఈ మఠానికి నా శిష్యులకు నా వారసునిగా నీవు అధిపతివయ్యావు, జాగ్రత్తగా మఠాన్ని పాలించుకోమన్నారు. గోవిందయ్యాచార్యుడు దుఃఖిస్తూ, నాన్నగారు, వేదాంత రహస్యాలన్నింటినీ సిద్ధయ్యకే బోధించారు, నాకు ఒక్కనాడైనా ఒక్క విషయమైనా చెప్పి ఉండలేదు. వేదాంత విజ్ఞానంలో అక్షరజ్ఞానమైనా లేని నేను ఈ బాధ్యతను ఎలా నిర్వహించగలను అన్నాడు. నాయనా, నీకు 5 కుమార్తెలు జన్మిస్తారు. వారిలో పెద్ద కుమార్తె ఈశ్వరమ్మ అనే నామధేయంతో నాయంతటి శక్తి సమన్వితురాలై అఖండ కీర్తినార్జించగలదు. ఆమె వలన నీ సకల సమస్యలు పరిష్కారం కాగలవు. నీవు కూడా జీవసమాధి నొందగలవు అని బోధించారు. తెల్లవారితే స్వామివారు భవిష్యత్తు కాలజ్ఞానం తెలియజేస్తారని తెలుసుకున్న భక్తులు తెల్లవారుజాము నుండే భక్తితో ఎదురుచూస్తున్నారు. స్నాన సంధ్య జపతపాదులు ముగించుకొని దివ్య తేజస్సుతో అశేష జనవాహినికి కాలజ్ఞానం బోధించటానికై స్వామివారు వచ్చి కూర్చున్నారు. లక్షలాది భక్తులు ఉన్నా సూది క్రింద వేస్తే వినిపించగలిగినంత నిశ్శబ్దము ఆవరించింది. ఆ ప్రశాంత వాతావరణంలో ప్రశాంత గంభీర స్వరంతో దివ్య కాలజ్ఞాన బోధ చెయ్యటం ప్రారంభించారు స్వామివారు. మహాభక్తజనులారా, నా చేత చెప్పబడుచున్న ఈ కాలజ్ఞానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో వింటారో వారికి ఇహపర సౌఖ్యములు కరతలామలకం కాగలవు. సకల కష్ట నష్టములు తొలగి నా దివ్యానుగ్రహం పొంది తరించగలరు అని పలికారు. ఈ క్యాసెట్లు వింటున్న భక్తులకు చిన్న విజ్ఞప్తి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు బోధించిన కాలజ్ఞానాన్ని ఆడియో క్యాసెట్ల రూపంలో గతంలోనే అందించి ఉన్నాను. దయచేసి వాటిని విని కాలజ్ఞాన వివరములు గ్రహించగోరుతున్నాను. భూత భవిష్యత్ కాలజ్ఞాన బోధలు చేసిన బ్రహ్మంగారు ఆనాటి రాత్రి విశ్రాంతి తీసుకునే ముందుగా గోవిందమాంబను పిలిచారు. దేవి,
నేను రేపు మధ్యాహ్నం 2:30 గడియలకు జీవసమాధి ప్రవేశం చేస్తున్నాను. సిద్ధయ్య నా జీవసమాధి దృశ్యం చూడటానికి వీలులేదు. ఏ పని మీద ఎక్కడికి పంపిస్తావు నీ ఇష్టం. నా సమాధి జరిగిన 2 రోజుల వరకు సిద్ధయ్య కందిమల్లయ్య పల్లెకు రాకూడదు అని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యపోయింది గోవిందమాంబ. భర్త మాటకు ఏనాడూ ఎదురాడని ఆ సాధ్వీమణి స్వామివారు నిద్రించిన తరువాత సిద్ధయ్యను పిలిచింది. నాయనా, నాకొక చిన్న పని చేసి పెట్టగలవా అని ప్రశ్నించింది. తల్లి, నీ వాక్కు నాకు గురువాజ్ఞతో సమానం, ఆజ్ఞాపించు అన్నాడు సిద్ధయ్య. బనగానుపల్లెలోని అచ్చమ్మగారి ఇంటిలోని తోటలో నందివర్ధన పుష్పాలు ఉన్నాయని విన్నాను. చివరిసారిగా ఆ పూలతో స్వామివారిని పూజించాలని కోరికగా ఉంది, వెళ్ళి తెచ్చిపెట్టగలవా నాయనా అన్నది. అప్పటికప్పుడే జోలె భుజానికి తగిలించుకుని సిద్ధయ్య నిద్రిస్తున్న స్వామివారి పాదాలకు నమస్కరించి అర్ధరాత్రి వేళ అడవికి అడ్డంపడి ప్రయాణం సాగించాడు. అలా వెళుతూనే ఉన్నాడు సిద్ధయ్య. తెల్లవారింది. అభిజిన్ ముహూర్తం వరకు స్వామివారు తన పూజా మందిరం నుండి బయటకు రాలేదు. భక్తజనులందరూ స్వామివారికి కడసారి పాదాభివందనాల కోసమై ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జీవసమాధికి అరఘడియ కాలం ఉన్నదనగా బ్రహ్మంగారు వెలుపలకు వచ్చారు. అఖండ తేజస్సుతో విరాజిల్లుతున్న బ్రహ్మంగారి దివ్య మంగళ స్వరూప సందర్శన ఆనందంతో భక్తుల శరీరాలు పులకరించాయి. బ్రహ్మంగారికి ప్రప్రథమంగా నమస్కరించుకుని అదృష్టం గోవిందమాంబకు లభించింది. తన భర్త ఇక తనకు కనిపించరనే చేదు నిజం ఆమె దుఃఖాన్ని ఆపలేకపోయింది. హృదయ విదారకంగా విలపిస్తూ స్వామివారి పాదాలపై వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. భార్యను ఓదార్చి, దేవి గోవిందమాంబ, నేను జీవసమాధిలో ప్రవేశించేది తపస్సు చేయటానికే. నేను తపస్సు చేస్తూ తద్వారా సంక్రమించిన తపశ్శక్తిని ప్రకృతికి అప్పగిస్తాను. ఆ శక్తితో ప్రకృతి ప్రళయాలు సృష్టించి పాపాత్ములను నశింపజేస్తుంది. నా భక్తులను నేను రక్షించుకుంటాను. నీవు ఎవరేమని అన్నా గాజు పూసలు, పసుపు కుంకుమలు, మెట్టెలు మంగళసూత్రాలు ఎన్నడూ తొలగించవద్దు. నిన్ను కలియుగపు ముత్తైదువగా భావించి పూజించేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి సుఖిస్తారు. నీవు విధవరాలవు కాలేదన్న వారి వంశములు నశించగలవు అని వరమిచ్చి కుమారుల వైపు చూశారు. కుమారులారా, నా వంశము మీతోనే అంతరించిపోతుంది. నా కుమార్తె వీరనారాయణమ్మ యొక్క వంశము వారే ఈ మఠానికి అధిపతులుగా ఉండగలరు అని పలికారు. శిష్యులు సమాధి వరకు పరచిన పూల బాటపై నడుస్తూ లక్షలాది భక్తుల పాదాభివందనాలు అందుకొని వారిని ఆశీర్వదిస్తూ స్వామివారు సిద్ధం చేసి ఉంచిన సమాధి వద్దకు వచ్చారు. అక్కడ తన స్వహస్తాలతో ఒక జ్యోతిని వెలిగించారు. ఆ జ్యోతి ఈనాటికి వెలుగుతూనే ఉన్నది, దర్శించి తరించండి. స్వామివారు సమాధి లోపల ప్రవేశించారు. సమాధి లోపల వ్యాఘ్రాజినంపై ప్రాంగ్ముఖంగా కూర్చున్నారు. లక్షలాది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీవ సమాధి ఘట్టం ఆరంభమైంది. సిద్ధా, ఇంత మహత్తర సమయంలో నిన్ను లేకుండా చేశాను కదా, అయినా ఇది నీ మేలుకేలే అనుకుని స్వామివారు శిష్యులకు సైగ చేశారు. అప్పుడు ప్రారంభమైంది అద్భుతమైన కోలాహలం. శిష్యులు ఒకరు ముగించగానే వేరొకరుగా అందుకుంటూ ఓం 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 అని ఓంకార నాద తరంగాలు వినిపిస్తున్నారు. ఒక ప్రక్కన పుష్పగిరి అగ్రహారయుకులైన బ్రాహ్మణోత్తములు అనుదాత్త ఉదాత్త స్వరితమైన వేద మంత్రోచ్చారణ ఘోషణలు వినిపిస్తున్నారు. సాధు సన్యాసులు
శంఖనాదముల నుండి ఓంకారనాదం వినిపిస్తున్నారు. సిద్ధ సాధ్య పరమహంస అవధూతాది తాపస మునిగణముల వారు ఆశీర్వాక్కులు వినిపిస్తున్నారు. లక్షల జనసమూహాలు ముక్త కంఠంతో జయ జయధ్వానాలు చేస్తున్నారు. పుష్పవర్షం కురిపించటానికై దేవతలు అంబర వీధిలో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్వామివారు పద్మాసనం వేశారు, వెన్నును తిన్నగా నిలబెట్టారు, రేచకము ద్వారా వాయు విసర్జనం చేశారు, పూరకం ద్వారా గాలిని పీల్చారు, కుంభకయోగంలో వాయుస్తంభన చేశారు. బాహ్యలక్ష్యం విడిచి మధ్యలక్ష్యం ద్వారా అంతర్లక్ష్య ప్రవేశం చేశారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయాది దశవిధ ప్రాణయుక్త జీవ బంధనం చేశారు. యమ నియమ ప్రత్యాహార ధ్యాన ధారణాది అష్టాంగయోగ సాధన నిరంతర నిష్టాగరిష్ఠితమైన సమాధిముద్రలో నిలిచారు. దృష్టిని భూమధ్యస్థానంలో నిలిపారు. ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయాది షట్చక్రాలను ఏకీకృతం చేశారు. అదే క్షణంలో కోటి సూర్యప్రభా భాసమానమైన దివ్య జ్యోతి సామాన్య మానవ చక్షుదృష్టికి అతీతమై వెలిగింది. ఆ దివ్య కాంతిని దర్శించలేక జనులు కనులు మూశారు. వారు కనులు తెరిచే వేళకు స్వామివారి దివ్యము అపూర్వము అఖండ పుణ్య ఫలదాయకము అయిన స్వామివారి జీవ సమాధి పూర్తయ్యింది. సమాధిపైన బండను వేసి భక్తులు పత్ర పుష్ప ఫల నీరాజనాలతో జీవ సమాధిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి కాలజ్ఞాన విశేషాలను బ్రహ్మంగారి జీవ సమాధి మహత్యాన్ని పదే పదే తలచుకుంటూ తమ తమ గ్రామాలకు తరలి వెళ్ళారు. స్వామివారి శిష్యగణం యావత్తు గోవిందమాంబగారి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. శరీరాన్ని ముళ్ళు చీలుస్తున్నా, రాళ్ళు రప్పలు కొట్టుకొని కాళ్ళు బ్రద్దలైపోతున్నా, గురుపత్ని కార్యదీక్షలో సిద్ధయ్య పరుగు పరుగున అడవిలో వెళుతూనే ఉన్నాడు. తెల్లవారింది, బారెడు ప్రొద్దెక్కింది. తాను వెళ్లదలచిన దూరంలో నాలుగో వంతు కూడా వెళ్లలేకపోయాడు. ఇక్కడ స్వామివారి సమాధి పూర్తి అయిపోయింది. అక్కడ సిద్ధయ్యకు ఒక మాయా సన్యాసిలా స్వామివారు దర్శనమిచ్చారు. సిద్ధా, నీవు నిజంగా గురువుగారిని మనసా వాచా కర్మణ నమ్ముకొని ఉండి ఉంటే పూల కోసమై బనగాను పల్లె వరకు వెళ్లాలటయ్యా. ముళ్ళు లేని చెట్ల ఆకులు కోసి పుష్పాలుగా మారమంటే మారవా? నీకు గురువుగారిపై ఆమాత్రం భక్తి లేదా? నీ గురువుగారికి అంత శక్తి లేదా అని పలికి అదృశ్యమయ్యారు. గురువాత్సల్యానికి మహదానందంతో మరళి ఆకులతో జోలెను నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాడు సిద్ధయ్య. జోలెలో వేసిన ఆకులు వేసినట్లే నందివర్ధన పుష్పాలుగా మారిపోయాయి. ఆనందంగా తత్వాలు పాడుకుంటూ మఠానికి వచ్చాడు. కంది మల్లయ్యపల్లెలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉండటం చూచి ఖంగు తిన్నాడు. గోవిందమాంబ వలన తన గురుదేవుని జీవ సమాధి జరిగిపోయిందని విని కుప్పకూలిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. గుండెలు బాదుకున్నాడు. సమాధికి శిరస్సు వేసి కొట్టుకున్నాడు. రక్తం కరగి కన్నీరులా ప్రవహించేలా దుఃఖించాడు. చివరకు ప్రాణపరిత్యాగానికి సిద్ధపడ్డాడు. శిరస్సుతో సమాధిపైన ఉన్న బండను బ్రద్దలు కొట్టాలని ప్రయత్నించాడు. శిరస్సు పగిలి రక్తం ధారలుగా కారినా శరీరము నేల రక్తమయమైనా పట్టించుకోలేదు. సిద్ధయ్య కఠోర భక్తికి స్వామివారు కరిగిపోయారు. సమాధి నుండి వెలుపలకు వచ్చి దర్శనమిచ్చారు. ఆనందంతో స్వామి పాదాలకు అల్లుకుపోయాడు సిద్ధయ్య. ఆనందాశ్రువులతో పాదాభిషేకం చేసుకున్నాడు. నాయనా సిద్ధ, నేను సమాధికి ముందుగా నా పాదుకలు, శిఖాముద్రిక, వెండి బెత్తము, ఉంగరము గురుప్రసాదంగా నీకు ఇవ్వాలని భావించాను. కానీ లోకులు కాకులు.
బ్రహ్మంగారు తనకనేక మంది శిష్యులు ఉన్నా సిద్ధయ్యకు మాత్రమే పాదుకలు ఇచ్చి పక్షపాతం చూపించారని నిందలు వెయ్యగలరు. అంతేకాదు, పాదుకలు అందుకోగలిగిన అర్హత సిద్ధయ్యకు ఏముందని ప్రశ్నించి ఈ లోకం నోరు మోయించాలని భావించి నిన్ను సమాధి సమయంలో లేకుండా చేశాను. నీ అచంచలమైన గురుభక్తితో ప్రాణపరిత్యాగానికి సిద్ధమై నన్ను దర్శనం చేయగలిగావు. బ్రహ్మంగారి అంతటి గురువుగారు సిద్ధయ్య వంటి శిష్యుడు ఉండరన్న లోకోక్తి ఆచందర తారార్కము నిలచి ఉంటుంది. ఇదిగో స్వీకరించు అని స్వామివారు తన పాదుకాది వస్తువులు అందించారు. భక్తిగా అందుకొని తలపై పెట్టుకొని తాను ఒక్కడే స్వయంగా ఏకాంతంగా స్వామివారిని తిరిగి జీవసమాధిలోనికి పంపించి ప్రదక్షిణ చేసి జరిగిన సంఘటన బ్రహ్మంగారి భార్య గోవిందమామ్మకు తెలియజేసి తన ముడుమాల గ్రామం చేరుకున్నాడు. గురువాజ్ఞ ప్రకారం తల్లిదండ్రులు చూపిన కన్యను వివాహమాడి జన్మాంతము బ్రహ్మంగారిని ఉపాసించి సేవించి తరించి జీవసమాధి అయ్యాడు సిద్ధయ్య. బ్రహ్మంగారి జీవసమాధి పూర్తయి 5 ఏండ్ల కాలమయ్యింది. ఒకనాడు స్వామివారి చివరి కుమారుడు పోతులూరయ్యాచార్యుడు పీఠం వెంటబెట్టుకుని సంచారం బయలుదేరాడు. ముందుగా వనిపెంట అనే గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు ఎదురు వచ్చారు. పీఠాన్ని ఊరి ముందే ఆపివేశారు. పోతులూరాచార్య, మీ నాన్నగారైన బ్రహ్మంగారు సమాధిలో ప్రవేశించి 5 ఏండ్లయ్యింది. ఈనాటికి ఏనాడో మీ తండ్రి గారి శరీరం కూడా శిథిలమై మట్టిలో మట్టిగా మారిపోయి ఉంటుంది. అయినా మీ అమ్మగారు మాత్రం ఇంకా ముత్తైదువగానే జీవిస్తోంది. ఇది భరించరాని దురాచారం, నేరం కూడా. కనుక మీ అమ్మగారు గోవిందమాంబ పూర్తిగా ముండమోసేంత వరకు ఈ గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారి పీఠాన్ని వెలివేస్తున్నారు. తీర్థప్రసాదాలు కూడా ముట్టము, వెళ్లమని త్రిప్పి పంపించారు. ఆవేశపడ్డాడు పోతులూరయ్య. ఆవేశాన్ని బలవంతంగా అణిచిపెట్టి అక్కడ నుండి బయలుదేరి మునిమడుగు అనే గ్రామానికొచ్చాడు. అక్కడ కూడా సాటి కులస్తుల వలన అదే తిరస్కరణ బహిష్కరణ ఎదురైంది. ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఆగ్రహోదగ్రుడై కత్తి చేతధరించి మఠానికి వచ్చాడు. కన్న తల్లి గోవిందమాంబ కంఠంపై కత్తిని ఉంచి, అమ్మా, నాన్నగారు సమాధైపోయి 5 ఏండ్లైనా ఇంకా నీవు పసుపు కుంకుమలతోనే తిరుగుతున్నావు. లోకులు కాపులై పొడుస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నావో చెప్పు, లేదా నిన్ను చంపి నేను చచ్చిపోతాను. ఈ అవమానాలు భరించలేకపోతున్నాను అన్నాడు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, గోవిందుని భార్య గోవిందమాంబ, ఎవరో కొందరు మూర్ఖులు తాను విధవరాలు కాలేదని నిందించారని విని ఆగ్రహించింది. ఆది పరాశక్తి రూపిణి అయిన ఆ జగన్మాత తన పసుపు కుంకాలు తొలగాలని కోరిన వారిపై నిప్పులు చెలరేగింది. యుగయుగాలుగా ధరించి భరిస్తున్న నా ముత్తైదవతనాన్ని కించపరచిందెవరురా అని ప్రశ్నించింది. తల్లి కోపాన్ని ఏనాడూ చూడని పోతులూరయ్య కత్తిని క్రింద పారవేచి భయంతో గడగడలాడిపోతూ, అమ్మా, వనిపెంటలోనూ మునిమడుగులోనూ ఉన్న మన కులస్థులైన విశ్వబ్రాహ్మణులే అన్నారు తల్లి అన్నాడు. అదే ఆవేశంతో అరుణారుణమైన నేత్రాలతో ఆ యమ్మ, నా 5వతనాన్ని తూలనాడిన ఆ వనిపెంట విశ్వబ్రాహ్మణులు వల్లకాడుగాను, మునిమడుగు విశ్వబ్రాహ్మణులు మదనష్టంగాను అని శపించింది. తన ఆవేశం చల్లార్చుకుని కుమారుణ్ణి చూచి, నాయనా, నీవు చిన్నవాడవు, నీకు మీ నాన్నగారి గొప్పతనం తెలియదు. 3 రోజుల నాడే మరణించిన వెంకటరెడ్డి అనే వ్యక్తిని నన్ను వివాహమాడేందుకు వచ్చిన సమయంలో బ్రతికించారు. కొంటె కుర్రవాళ్లు చేసిన ప్రయత్నంలో నిజంగానే కుర్రవాణ్ణి చంపి మళ్లీ అతణ్ణి బ్రతికించారు. కక్కడు తన భార్య ముత్తిని ముక్కలు ముక్కలుగా నరికి పారవేయగా ఆమెను బ్రతికించారు. కర్నూలు నవాబుగారి గుర్రాన్ని చంపి
పిండాన్ని తీసి చూపించి మరలా ఆ గుర్రాన్ని నిండు గర్భంతో బ్రతికించారు. మృత్యుదేవతను తన చిటికన వ్రేలితో నాట్యం చేయించగలిగిన మీ నాన్నగారికి మరణం లేదు. ఎవరో అజ్ఞానులు ఏదో పలికారని నీవు బాధపడకు అని వివరించింది. అలాగేనమ్మా, నాన్నగారు మరణించటమేమిటి అని పైకైతే అన్నాడు. కానీ ఇదంతా ఎందుకు? ఎవరి మాట నమ్మాలో అర్థం కావటం లేదు. అందుకే ఈ రాత్రికి రహస్యంగా సమాధి పగులగొట్టి చూడాలి అనుకున్నాడు. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ పలుగు పారా తీసుకుని వెళ్ళాడు. నిశ్శబ్దంగా సమాధిని పగలగొట్టాడు. సమాధి లోపల నిశ్చలమైన తపస్సమాధిలో లీనమై ఉన్న బ్రహ్మంగారిని చూశాడు. బ్రహ్మంగారు జీవించి ఉన్నారో మరణించారో గుర్తించలేకపోయాడు. తండ్రి వెనకగా వచ్చి నిలబడి, "నాన్నగారు, నాన్నగారు" అని స్వామివారిని గట్టిగా కుదిపేశాడు. కఠోరమైన బ్రహ్మంగారి తపస్సుకు భంగం కలిగింది. కుమారుణ్ణి దూరంగా నెట్టివేసి బ్రహ్మంగారు కన్నులు తెరిచారు. "పోతులూరాచార్య, ఎంత పనిచేశావు! ఇది నీ దోషం కాదు, నా దోషమే. నేను గతంలో శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు వనవాసం చేస్తూ ముని వేషం వేశాను. కానీ మునులు చేయవలసిన తపశ్చర్య చెయ్యలేదు. ఆ దోషమే నీ రూపంలో ఈ అవతారంలో సంప్రాప్తమైంది. తద్దోష పరిహారార్థమై నీవు నీ భార్యతో సహా అడవులకు వెళ్ళి 14 సంవత్సరాలు తపస్సు చేయి. కొండలలోని కొలను గట్టున ఉన్న చింత చెట్టు క్రింద నీ తపస్సు ప్రారంభించు. ఆ చింత చెట్టుకు కాయ కాసి పండి రాలి నీ ఒడిలో పడిన తరువాతనే ఈ మఠంలో అడుగుపెట్టు. అంతవరకు నీకు మఠ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను, వెళ్ళు" అని వివరించి మందలించి పంపించారు. మరలా 3వసారి సమాధి ప్రవేశం చేశారు స్వామివారు. సమాధిని యథాతథంగా మూసివేసి జరిగిన సంఘటన గురించి తల్లికి చెప్పి భార్యా సమేతుడై అడవికి వెళ్ళిపోయాడు. ఆ మహారణ్యంలో తన కుమారునికి, కోడలకు రక్షణ ఎలాగో అర్థం కాలేదు గోవిందమాంబకు. ఒకనాడు బ్రహ్మంగారు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. పోలేరమ్మను తలచుకుంది. పోలేరమ్మ ప్రత్యక్షమైంది. "తల్లి, పోలేరమ్మ నా కుమారుణ్ణి, కోడలను జాగ్రత్తగా నాకు అప్పగించు" అని కోరింది. అలాగేనని పోలేరమ్మ ఒక యాదవ కాంతగా మారి అడవికి వెళ్ళి పోతులూరయ్యాచార్య దంపతుల తపశ్చర్యను దగ్గర ఉండి జరిపించింది. వారికి ఆహార పానీయాలు అందించింది, కాపలా కాసింది. తపస్సు పూర్తయిన తరువాత పోలేరమ్మను చూచి, "పోతులూరయ్య, అమ్మా, నీకు ఏం కావాలో చెప్పు, నీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించమని" కోరాడు. అప్పుడు పోలేరమ్మ, "నాయనా, నేను బ్రహ్మంగారికి కుమార్తె వంటిదానను. నన్ను స్వామివారి చెంత ప్రతిష్ఠించు, అదే నా జన్మకు పరమార్థం" అని కోరింది. ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరిన పోతులూరయ్య మార్గంలో 2 కొండల మధ్యలోని కనుమలలోని ఒక వేప చెట్టును చూపించి, "తల్లి, నీవు ఇందులో లీనమై ఉండు. ప్రతి సంవత్సరం వైశాఖశుద్ధ దశమీ తిథిన బ్రహ్మంగారి ఆరాధనా మహోత్సవం, 2వ నాడు నీ తిరునాళ్ల మహోత్సవం జరుగుతాయి" అన్నాడు. అందుకు అంగీకరించిన ఆ తల్లి ఆ వేప చెట్టులో లీనమైంది. ఒక విగ్రహంగా మారిపోయింది. ఆ విగ్రహాన్ని అదే చెట్టు క్రింద ప్రతిష్ఠించి మఠం చేరుకున్నాడు పోతులూరయ్యాచార్యుడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనా మహోత్సవాలు మహావైభవంగా వైశాఖ శుద్ధ దశమి నాడు, అనగా మే నెలలో జరుగుతూ ఉన్నాయి. ఆ 2వ నాడు ఏకాదశి తిథిన పోలేరమ్మ తిరునాళ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈనాటి మఠాధిపతులు, బ్రహ్మంగారి కుమార్తె వంశ పారంపర్య పీఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారి
చల్లని దివ్య పాలనలో మఠం మూడు పూవులు ఆరు కాయలుగా, భక్తులకు మూడు నమస్కారాలు ఆరు వరాలుగా వర్ధిల్లుతోంది. కడప జిల్లాలోని బద్వేలు తాలూకాలో బ్రహ్మంగారి మఠం ఉంది. మైదుకూరు నుండి గిద్దలూరు నుండి కూడా బస్సులలో వెళ్ళవచ్చును. మఠంలో అన్ని వసతులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇంతటితో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి సంపూర్ణ దివ్య చరిత్ర సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి వ్రాశారు, అందులో ఉన్న విశేషాలేమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకెన్ని, అసలు ఈ కాలజ్ఞానం మొత్తము పూర్తిగా జరుగుటకు ఎంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానం వినిపించి తరించాలన్నదే నా కోరిక.